ఉండి ఉండకపోవచ్చు. మీ వ్యక్తిగత అభిప్రాయం అయితే మీరు చెప్పారు. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే, ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకి సెట్ అవ్వరు అని చెప్పి. ఇక్కడ చాలా కీలకమైన పాయింట్. చాలామంది ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళు అంటే ఆనాటి కాలంలో ఎన్టీఆర్ రాణించారు, ఆ పేరు కూడా ప్రస్తావించారు ఇక్కడ. ఎన్టీఆర్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవరూ రాణించలేకపోయారు అని చెప్పి. ఎంతమంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను శాసిద్దామని అనుకున్నారు, సెట్ అవ్వలేదు కదా. ఉదాహరణకు చిరంజీవి గారు, ఇంకా చాలా చాలామంది ఉన్నారు. అలాగే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆయన చెప్పేది ముఖానికి రంగులు వేసుకునే వాళ్ళని ప్రజలు నమ్మరు అని చెప్పి. ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? ఈ మాట్లాడిన వ్యక్తి ఒక 15 రోజుల కింద అనుకుంటా ఒక మాట మాట్లాడాడు. చెప్పండి. నాడు ఎంజి రామచంద్రన్ జయలలిత, మరి వాడు ముఖానికి రంగులు వేసుకున్నాడు కదా అన్నటి కాలంలో సార్. అది ఇప్పుడు వర్కౌట్ అవ్వదని ప్రజెంట్ రాజకీయ పరిస్థితులకి అనుగుణంగా ఈ చిరక్క జ్యోస్యం చెప్పండి ఈయనవాడు. అంటే ఒక కులం ఓట్లతో గెలిచి ఆ కులం ఓట నా ఇంటికి అడుగు పెట్టడానికి బయట బోర్డులో పెట్టిన వ్యక్తి తన వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభాల కోసం, తన స్వీయ రాజకీయ ఎదుగుదల కోసం ఎవడనైనా ఏదైనా మాట్లాడగలిగే వ్యక్తి. చంద్రబాబు నాయుడు రంగాన్ని చంపాడు అన్న మాట మాట్లాడిన వ్యక్తి మరి అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి మోచేతి కిందకి వెళ్ళి మరి ఏ రకంగా ఎంపీ సీటు తెచ్చుకున్నాడు? మరి చరిత్రలో చాలా ఉంటాయి ప్రశ్నించాలంటే. కాకపోతే ఏంటంటే, ఒక నీచ మనస్తత్వం, ఒక దిగజారుడు మనస్తత్వం, ఒక అవుట్డేటెడ్, ఒక పనికిమాలిన, ఒక కులద్రోహి, ఒక జాతి ద్రోహి గురించి ఇంకెంతకన్నా ఎక్కువ మాట్లాడతాం అనవసరం. ఎందుకంటే అతను అక్కడ ఎంత ఎక్కువ రైట్ సార్ ఆయన ఆరోపణ చేశారు కాబట్టి అంత ఎక్కువగా జనసేనకు ఆధారం లభిస్తుంది. కాబట్టి అతను తిరగాలనే మేము కోరుకుంటున్నాం. అదే మీకు మెజారిటీ పెంచుతుంది, అంతేగా లక్ష మెజారిటీని ఇంకా పెంచుతుంది. ప్రజలు చూస్తారు అక్కడ, అక్కడ ప్రజలు చూస్తారు. ఎందుకంటే అక్కడ ప్రజలు ఇతని గురించి తెలుసు. ఆయన రేస్ చేసిన అంశాలు, మీరు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడిని ఆయన రేస్ చేసిన అంశాలు కూడా చాలా ఉన్నాయి. మీరు ఆయనకి చెప్పక్కర్లా ఆన్సర్, కానీ ప్రజలకు చెప్పాలి. ఆయన రేస్ చేసింది ఈ బ్లేడ్ బ్యాచ్, మీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటే రాజకీయాలు అంటే మీకు పడదా? ప్రజలతో కరచాలనం విప్పించుకోవడానికి మీకు ఇష్టం ఉండదా? మీ చుట్టూ అంతమంది ఉంటారు కదా, బ్లేడ్ బ్యాచ్ ఎలా